సో పొత్తులకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో టీడీపీ తోటి పొత్తు ఖాయమని ప్రకటించారు చంద్రబాబుని పరామర్శకి వెళ్లినప్పుడు పవన్ కళ్యాణ్ మీ రియాక్షన్ ఏంటి నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చూస్తుంటే నాకు రేణు దేశాయ్ గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు గుర్తొస్తున్నాయి నాతో కాపురం చేస్తుండగానే ఇంకో అమ్మాయితో రిలేషన్షిప్ లోండి కడుపు చేస్తే మీ భర్తలు అలా చేస్తే మీరు ఒప్పుకుంటారని జనసేనకి ఫ్యాన్స్ అడిగారు అదే విధంగా ఉంది ఈరోజు బీజేపీతో పొత్తులో ఉండగానే వాళ్ళతో డిస్కస్ చేయకుండా ఈ విధంగా తెలుగుదేశం పార్టీతో మేము పొత్తు పెట్టుకుంటామని అనౌన్స్ చేయటం అనేది అసలు పొత్తు ధర్మమే కాదు అండ్ బీజేపీ కూడా వస్తుంది ఏమో అన్నట్టుగా మాట్లాడటం చూస్తుంటే నాకు కొంచెం తిక్కు ఉంది దానికి లెక్ ఉంది అని చెప్తాడు కదా నిజంగానే ఈయన తిక్కకి లెక్క బాగా తేలింది అనేది ఈరోజు అందరికీ అర్థమవుతుంది అంటే ఒక జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఈరోజు పతనమవుతున్న తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి కూడా సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ రెడీ అయ్యాడు అంటే కేవలం ప్యాకేజీ కోసమే ఏదో పెద్ద ప్యాకేజీ వచ్చింది కాబట్టి ఈరోజు అందరినీ మళ్ళీ ఎత్తుకపోయి తెలుగుదేశం పార్టీ కాళ్ళ దగ్గర పడేశాడు అనేది జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళ మదనం అంటే మనసులో బాధపడిపోతున్నారు ఏంట్రా ఇది చంద్రబాబు నాయుడు పని అయిపోయింది ఈ కన్నా వీడు ఆ ప్రతిపక్ష ఆ హోదాని తీసుకొని వీడు ఫైట్ చేయకుండా ఇలాంటి ఒక పిచ్చి పని చేశాడు వీడితో ఉంటే మనం కూడా జీరో అవుతామన్న భయం అందరిలో కూడా కనిపిస్తుంది అండ్ ఈరోజు పవన్ కళ్యాణ్కి ఎవరితో పని లేదు ప్యాకేజీతో మాత్రమే పని ఉంది అనేది ప్రతిసారి కూడా ప్రూవ్ అవుతుంది అవుతుంది ఈసారి కూడా ప్రూవ్ అయింది అండ్ చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీ కోసం ఏ విధంగా అనేది చంద్రబాబు నాయుడికి సంక్షోభం అంటే ఏదైనా ఒక ఇష్యూలో ఇరుక్కున్నప్పుడు అంతా ఈయన రావటం ప్యాకేజీతో స్పెషల్ ఫ్లైట్ లో దిగటం మాట్లాడేది చూస్తే ఎవరికైనా మామూలుడికి కూడా అర్థమయ్యే పరిస్థితి కాబట్టి కొత్తగా ఈరోజు ఏమో ఆయనతో జతగలిసేది లేదు వాళ్ళిద్దరు జతగలవటం వల్ల ఇక్కడ వచ్చేది నష్టం కూడా లేదు సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిది రాలుతుంది అంటారు అంతే జరుగుతుంది అంటే